నన్ను కంగారు పెట్టకండి అబలల్లారా సాక్షాత్తు వినాయక స్వరూపుడైన పెళ్ళికొడుకు తండ్రి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మీ ఇంటికి వస్తాడు మీలో ఎవరు వారిని సంతృప్తి పరుస్తారో వారికే ఆ పెళ్ళికొడుకు దక్కుతాడు అంతే సంతోషం దేవుడారు వస్తా స్వామీ నీ భక్తుల ద్వారా నా కమిషన్ ఇస్తున్నావా స్వామీ ఆ ఓకే జయ వినాయక పాపలు అమ్మాయికి లల్లీ పప్పిలని అవును మీరెవరు అను వినాయకుడు పంపించాడమ్మ నా పేరు లలిత స్వీట్ గా లల్లీ అని పిలుస్తారు నా పేరు పద్మిని ముద్దుగా పప్పి అంటారు మావి గారు మీకు ఏ సేవలు చేయాలో చెప్పండి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అమ్మా 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 నాకు సేవలక్కర్లేదమ్మా మీరు నాకు కమిషన్ ఇస్తే కళ్యాణ్ రాముకు సేవలు చేయించి మీకు పెళ్లి జరిగేటట్టు చూస్తాను बंगार मुद्दला विनायकुडु स्वयंगा फोटो इव्वमनि ఇగో మా అబ్బాయి పేరు మోహను మీ ఇద్దరు ప్రేమిస్తూ ఉండండి నేను పూజలు చేయించొస్తాను అలాగే మావి గారు అప్పమా సుబ్బారావు గారికి లోన్ కావాలట్రా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు అదంతే లే కాకాల పోటిల్లో బాకాలు వినబడేటట్లేదు అడుగు మోహన్ ఇంతకీ మా నాన్న మీ ఇంటికి వచ్చాడా ఎలా చెప్పారు దేవుడి గారు చెప్పారా దేవుడి గారా అవును దేవుడి గారు చెప్పారు దేవుడి గారు చెప్పినట్టు మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు అలాగా మీ శృంగార లీలలకు ఏ దేవుడు కారణమో ఇప్పుడు అర్థమైంది ఏ మాత్రం తీసుకున్నాడు ఏమిటి కమిషన్ మా నాన్న కమిషనా కమిషన్ అంటే ఏం తీసుకోలేదు కానీ కళ్యాణ రాముడు పూజకని ఇచ్చారు కొంద తీసుకున్నాడు అంతే తీసుకున్నాడా రామార్పణ అంటే అంటే మిమ్మల్ని మా నాన్న బాగా మోసం చేశాడు వెళ్ళి ఆయనే పట్టుకోండి పోండి రేయ్ రామా కళ్యాణ రామా ఏటేటా నీ పెళ్లి సంగతి చూసుకుంటావు గాని మా పెళ్లి సంగతి ఎప్పుడయ్యా చూస్తావు రామా రామా దేవుడు నాన్న ఒక్క బుద్ధి పోనించుకున్నావు కదా రాదావా నర్మే దయచేయండి 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 దేవుడు గారు ఏమిటలా బిత్తరపోతున్నారు ఏమిటి మీ వినాయకుడు అవుతారని నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారా అదే మీ లల్లి పప్పి చెప్పారులేండి పాపం మీరు చెప్పినట్టుగానే సిన్సియర్గా నా దగ్గరకు వచ్చి మోహన మోహన అంటూ తెగ డాన్స్ చేసి పరిస్థితి చూడలేక నా రెండు కళ్ళు చాలలేదు మరి కళ్యాణ రావణ సేవలు అయిపోయాయా పాపం ఆ సేవలకు 200 రూపాయలు సరిపోయా ఏమండి మళ్ళీ వెనకటి కథేనా కుక్క తోక వంకర ఏమండి మీకు ఇంకెప్పుడండి బుద్ధి వస్తుంది నేను చచ్చిన తర్వాత కాదమ్మా నేను చచ్చాక ఒరే మోహన్ కావాలంటే నన్ను కొట్టు తిట్టు కానీ ఇలాంటి మాట్లాడకురా జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనని మీ అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను నీ మీద ప్రమాణం చేస్తున్నాను వినాయకుడి మీద ప్రమాణం చేస్తున్నాను రా ఇలాంటి ప్రమాణాలు చాలా అయినాయి కానీ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను చేయనంతే ఈ బుద్ధి నా బుద్ధి ఒకటే నువ్వు నార్మల్ నేను మూస్తాను చదువుకోకుండా సినిమా మమ్మల్ని చూస్తున్నారా అన్నయ్య పరీక్ష ఫీజు కట్టడానికి ఇవాళ ఆఖరి రోజు అన్న మాట తప్పరా అన్న పరిశ్రమైంది పరిశ్రమ పట్టలేదే నీకోసం ఆఫీస్ లో ఓవర్ టైం పే తీసుకొచ్చానా ఎక్కడికి పోతుందన్నయ్య సరిగ్గా వెతుకు అన్న కౌగులించుకున్నాడు పర్సు కాళ్ళు వచ్చినాయి అయితే ఇప్పుడేం చేద్దాం మధ్యాహ్నం లోపు కట్టకపోతే ఇన్నాళ్ళ చదువుతా వృత్తి తాకట్టు పెట్టేది సరే మధ్యాహ్నం లోపు నీ తీసి తీసుకొచ్చిస్తాను నువ్వేం భయపడకు
ఒరేయ్ కుక్క తోక వంకర కాదురా నాన్న తోక వంకర తీసుకుంటా బ్రో ఎంత కావాలి ఒక 500 లేవండి దీనికి 200 ఇవ్వడం కూడా కష్టం కొని 300 లేవండి నాయ్ నాయ్ సరే ఇవ్వండి అచ్చా హలో థాంక్యూ देवड़ नुकड़कना वावरा मध्याहन फीज कटे इना चा वृधा प्लीज दादी विलव इन मूड स्वीटी कमा देवड़ क्षमता अलगे गुलाबी चुट्टू अन्नी मुल्ले ఒంటరిగా దొరుకుతుందేమో మనసు విప్పి మాట్లాడదాం అనుకుంటే మధ్యలో డోలు మెడక తగిలించుకొని హలో గోపి పూజకొచ్చావమ్మా నేను కాదు అంకుల్ మా అక్క ఇచ్చింది మరి మీరు నేనా నేను ఆ దేవి ఏకాంత సేవకొచ్చా కానీ ఆ దేవత ఇప్పుడు ఏ కాంతతోనో తప్ప ఏకాంతంగా రావటం లేదు నువ్వు వెళ్లి ప్రసాదం తీసురామ్మా వెళ్ళు బాణాలతో బకెట్లతో సందేశం పంపి పంపి విసుగుబుట్టింది అందుకే ఈ రోజు నీతో ముఖాముఖి చెప్పదలుచుకున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు కూడా ఇష్టం అని తెలుసు ఐ లవ్ యు పూర్ణ ప్రేమించడమే కాదు నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాను ఆ దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే ఈ మనసుల గుసగుస వింటే మన వయసులు బుస కొడుతుంటే నీతికి ఆరని నిప్పు నీతికి అందని తప్పు అదే కన్నెవలపు 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 ఈ మనసుల గుసగుస వింటే Thank you.
ఆచారం గడియ వేసిన ఆవేశం గడపదాట.